ఏపీ గారు పార్టీలో ఎక్కువగా కూడా ఉద్యమ సంస్థ తరఫున చేస్తున్నారు కార్యక్రమాలు. త్వరలో మా రాజమండ్రి వస్తారు, సురాజ్య యాత్ర మొదలు పెడతారు. ప్రజలే సుప్రీం, అధికారులు కాదు నాయకులు కాదు. అధికారులు కానీ నాయకులు కానీ ప్రజలకి మనం ఏ విధంగా మంచి చేస్తాం అని పది తప్పించాలి. వాళ్ళు వాళ్ళు ఆలోచనప్పుడు కూడా ఏ రకంగా మనం ప్రజలకు హెల్ప్ చేయగలం అని వినూత్నంగా విప్లవాత్మకంగా కాస్త ఆలోచిస్తే ప్రజలకి ఇల్లు కట్టడం మంచి స్కీము. సబ్సిడీతో ఇల్లు కట్టడం అనేది చాలా మంచి స్కీమ్ అది. కానీ ఆ స్కీమ్లో రెండు దోషాలు ఉన్నాయి. నెంబర్ వన్, బెనిఫిషియరీ 56,000 పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి చేస్తారు? అంత సేవింగ్ నా దగ్గర లేదు. ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ నా దగ్గర అంత సేవింగ్ లేదు. మరి సామాన్యుడు 50,000 పెట్టుకోవాలి, అప్పులు బాధ అవుతాడు. అందుకని మీ సబ్సిడీ పెంచండి, లేకపోతే మీరు సాఫ్ట్ లోన్స్, సంస్థాగత రుణాలు సరళమైన కండిషన్లో ఇప్పించండి. అది మనం సిస్టంలో రావాల్సిన మార్పు. ఆచరణలో ఏంటంటే దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టండి. అలాగే నగరంలో ప్రతి అంగుళం స్థలాన్ని రేషనలైజేషన్ చేసి అధికారులకి రెసిడెన్షియల్ కానీ లేకపోతే ఆఫీస్ కాంప్లెక్స్ కానీ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ కడితే సుమారు 100 ఎకరాల స్థలం మన ప్రజల కోసం అందుబాటులో వస్తుందని మా అభిప్రాయం. నా పేరు ఎంవి రాజగోపాల్, లోక్సత్తా ఉద్యమ సంస్థ నగర కోఆర్డినేటర్ని, లోక్సత్తా పౌర నిఘా వేదిక కన్వీనర్. బ్యాంక్